13 లక్షల వ్యాక్సినేషన్లు మాత్రమే కొనుగోలు చేయమని కేంద్రం ఏమన్నా నీకేమన్నా డైరెక్షన్ ఇచ్చిందా? దానికి లేక ఉంటే బయటపెట్టు. ఇవాళ నువ్వు ఎందుకు కొనుగోలు చేయట్లేదంటే, నీకు వ్యాక్సిన్ల కొనుగోలులో కమిషన్ రాదు. నీకేదైనా కమిషన్ కదా, కమిషన్ ఉంటే కానీ మనం ఏది ఒక రూపాయి పెట్టం కదా సజ్జల. ఇవాళ వ్యాక్సిన్ కంపెనీలు నీకు కమిషన్లు ఇవ్వవు. గతంలో ఇదే విధంగా టెస్టింగ్ కిట్లలో కొట్టేశావు. కోవిడ్ ఫేజ్ 1లో టెస్టింగ్ కిట్లు కమిషన్లు కొట్టావు. పొరుగునున్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికంటే డబుల్ పెట్టి కిట్లు కొని అడ్డంగా దొరికిపోయావు. ఇవాళ నీకు అటువంటి సౌకర్యం లేదు కాబట్టి ఆ కమిషన్ ఇచ్చేటటువంటి కంపెనీలు ఏమన్నా దొరుకుతాయో అని చెప్పి నువ్వు ఎతుకుతా ఉన్నావు. ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ నీకు ఇవ్వవు కదా కమిషన్లు. రేపు భవిష్యత్తులో నీకు కమిషన్లు ఇవ్వగలిగినటువంటి కంపెనీలు, నీకు ఇచ్చేటటువంటి కంపెనీలు, నీకు సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కంపెనీలు, ఏదో ఈ మధ్య నేను వింటూ ఉన్నా హెట్రో కంపెనీ, అదే నీ ఆప్తమిత్రుడు హెట్రో కంపెనీ వాళ్ళు కూడా ఏదో స్పుట్నిక్ వ్యాక్సిన్ తయారీకి ఏదో అనుమతులు కోరుతా ఉన్నారని చెప్పి. మరి అదేమన్నా వాళ్ళు రేపేమన్నా స్పుట్నిక్ వ్యాక్సిన్ లైసెన్స్ తీసుకుని ఒకవేళ ఏమన్నా హెట్రో వాళ్ళు ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్లోకి వస్తే వాళ్ళతో నువ్వు ఏదన్నా ఒప్పందం కుదుర్చుకుని ఒక డీల్ కుదుర్చుకుని అప్పుడు కొందాం అనుకుంటున్నావు వ్యాక్సిన్లు? ప్రతిదీ కూడా గమనిస్తూనే ఉంటాం మిస్టర్ జగన్ రెడ్డి. ఇవాళ నువ్వు ఏది పడితే అది నీ కమిషన్ల కోసం కక్కుర్తుపడి ప్రజల ప్రాణాలని గాల్లో కలిపేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీ అసలు ఊరుకోదు. నీ కుట్రలు, నీ కుతంత్రాలు, నీ స్కెచ్లు అన్నీ తెలుసు. భవిష్యత్తులో నీకు మామూలు కమిషన్లు ఇచ్చేటటువంటి కంపెనీ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నువ్వు హెట్రో లాంటి కంపెనీలు ఎవడన్నా వస్తే వాళ్ళతో డీల్ కుదుర్చుకోవడానికి ఎదురు చూస్తున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ వాస్తవాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని మాట్లాడేటటువంటి ఈ జీతగాడికి చెప్తున్నా, నీ ఇష్టానుసారం మాట్లాడితే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. నీ కుట్ర ఎంత అందరికి తెలుసు, నువ్వు చేసే స్కాములు కూడా అందరికి తెలుసు. రెండో పక్కన ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ఉంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయి ఉండేదా? ఇవాళ ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నిజంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇవాళ ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఈ క్రైసిస్ ని హ్యాండిల్ చేస్తుండేవాళ్ళు. ఎందుకంటే గతంలో చూశారు హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏ రకంగా విశాఖపట్నంలో ఆయన సేవలు అందించారో చూశారు. ఉత్తరాంధ్ర ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చినప్పుడు ఆ రోజున ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అక్కడికి వెళ్ళి ఎటువంటి సేవ చేశారో చూశారు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు చంద్రబాబు నాయుడు గారి గురించి తలుచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక దేవుడిగా వాళ్ళు కొలుస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే మా ప్రాణాలు దక్కేవని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు చెప్పుకుంటూ ఉన్నారయ్యా. అంతెందుకు నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ జగన్ రెడ్డిని తప్పుకోమను, ఒక్క వారం రోజులు తప్పుకోమను అయ్యా ముఖ్యమంత్రి పీఠం మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పమను. వారం రోజుల్లో మొత్తం సెట్ చేస్తారు. మీ 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 ముఖ్యమంత్రి లాగా తాడేపల్లి ప్యాలెస్ లో తిని తొంగునే రకం కాదు, 24 గంటలు పనిచేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క వారం రోజులు తప్పుకోమను అయ్యా జగన్ రెడ్డిని, చేసి చూపిస్తారు ఏ రకంగా పరిపాలన చేయాలి, ఒక విపత్తు వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ప్రజల్ని ఏ రకంగా కాపాడాలి, ప్రజల ప్రాణాలు ఏ విధంగా నిలబెట్టాలో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు. నీకు దమ్ముంటే మీ ముఖ్యమంత్రిని తప్పుకోమని ఒక వారం రోజులు చేసి చూపిస్తాం మేము. పరిపాలన ఎలా చేయాలో, విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలో చేసి చూపించగల సత్తా మాకుంది.